రష్యాలోని ఓ పాఠశాలలో ఆగంతకుడు రక్తపాతం సృష్టించారు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 13 మందిని బలిగొన్నాడు. రష్యాలోని ఇజెవ్స్కు నగరంలో జరిగిన ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో 2 సెక్యూరిటీ గార్డులు, 2 టీచర్లు, 5 విద్యార్థులు ఉన్నట్లు రష్యా దర్యాప్తు కమిటీ వెల్లడించింది. దాడి అనంతరం దుండగుడు తనకు తాను కాల్చుకుని చనిపోయినట్లు వివరించింది. కాల్పుల సమాచారం అందిన వెంటనే పాఠశాలను చుట్టుముట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదన్న అధికారులు ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. దాడికి గురైన పాఠశాలలో 1 నుంచి 11 వరకు తరగతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.